ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. బాగా ఆలస్యమైంది. మిమ్మల్ని అందరినీ 5 గంటలకు రమ్మన్నాం. మళ్ళా ప్రజా సమస్యలపైనే కలెక్టర్ కాన్ఫరెన్స్ ఉండడం, ఎప్పటికప్పుడు రావాలని ప్రయత్నం చేసినా కొంత ఆలస్యమైంది. ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్యంగా ఆర్గనైజ్ చేసిన ఉద్దేశం, ఏదైతే జన్మభూమి మా ఊరు కార్యక్రమం జయప్రదం చేసినటువంటి మీ అందరినీ వ్యక్తిగతంగా అభినందించాలి. ఈ విజయం సమిష్టి విజయం. ఈ ఆనందాన్ని కూడా మీకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. మనస్ఫూర్తిగా 10 రోజులు రాత్రింబగడిలో పనిచేసిన మిమ్మల్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున వ్యక్తిగతంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. జన్మభూమి ఇంత మునుపు కూడా మనం సమైక్య ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించాం. అప్పుడు రూపొందించిన సాంఘ్య ఇప్పుడు మీరు ఉన్నారు. ఒక స్ఫూర్తిదాయకమైన ఉద్యమం జన్మభూమి కార్యక్రమం. అదే సమయంలో సమైక్య ఆంధ్రప్రదేశ్లో 18 సార్లు నిర్వహించుకున్నాం. మొదటి రోజుల్లో అయితే 3 నెలలకు ఒకసారి పెట్టుకున్నాం, తర్వాత 6 నెలలు చేశాం, తర్వాత సంవత్సరానికి వచ్చాం. కానీ ఈరోజు మళ్ళీ నవ ఆంధ్రప్రదేశ్లో 5వసారి కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. అంటే మొత్తం 23 సార్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటే నేను ఎప్పుడూ పొందని ఆనందం తృప్తి మొన్న జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో జరిగింది. దీనికి ఎంతో ఆనందపడుతున్నాను. ఎందుకంటే మనందరం కూడా ఒక వినూత్నమైన రీతిలో పోయాం. ఇప్పుడే సంజయ్ గుప్తా గారు ప్లానింగ్ సెక్రటరీ చాలా డీటెయిల్స్ ఇచ్చారు. అదే సమయంలో ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కూడా చెప్పారు. ఈరోజు మీరు ఒకసారి చూస్తే 10 రోజులు ఒక ఉద్యమ స్ఫూర్తి. జనవరి 1వ తారీఖున మనందరం నూతన సంవత్సరానికి శుభాకాంక్షలు స్వాగతం పలుకుతూ 2వ తారీఖు నుంచి జన్మభూమి ఒక ఉద్యమ స్ఫూర్తితో ఒక పండుగ వాతావరణంలో జరుపుకున్నాం. మామూలుగా అయితే జన్మభూమి నోడల్ టీం ఒకసారి వెళ్ళడం, ఇచ్చిన పిటిషన్లు తీసుకోవడం, కొంతవరకు విషయాలు వాళ్ళకి చెప్పి వెళ్ళిపోవడం జరిగేది. కానీ ఈసారి మాత్రం 16,000 గ్రామాల్లో నోడల్ ఆఫీసులు వెళ్ళడం, 16,000 గ్రామాల్లో గ్రామంలో ఉండే అధికారులు గ్రామస్తులందరూ కలిసి 9 సమస్యల పైన చర్చలు చేయడం, అదే సమయంలో 10వ రోజున వివిధ రంగాల్లో బ్రహ్మాండంగా కాంట్రిబ్యూట్ చేసిన వ్యక్తులకి అవార్డులు ఇవ్వడం, ఇవన్నీ ఒక పండుగ వాతావరణమే కాకుండా ఆ అభివృద్ధిని, ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయడం కోసం ఒక నూతనమైన స్ఫూర్తినిచ్చారు. ఇది ఇంకొక పక్కన చూస్తే ఈరోజు మీరందరూ ఇక్కడ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తం పనిచేశారు. మొన్న అయితే ఇక్కడ రియల్ టైం గవర్నెన్స్ కానీ, పరిష్కార వేదిక కానీ, నోడల్ టీమ్స్ కానీ, మొత్తం ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర మొదలుకొని ఐపీఎస్ ఐఎఫ్ఎస్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు. క్షేత్రస్థాయికి వెళ్ళారు, ప్రజలతో మమేకమయ్యారు, ప్రజల నుంచి అనేక విధాలుగా సమస్యలు తెలుసుకున్నారు. ఈ యొక్క నవ్యాంధ్రప్రదేశ్ని రాబోయే రోజుల్లో ఒక స్వర్ణాంధ్రప్రదేశ్గా తయారు చేయడానికి ఏం చేయాలనో దానికి ఫౌండేషన్ వేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు రాష్ట్రానికి ఎక్కడా జరగని అన్యాయం జరిగింది. విభజన జరిగిన తర్వాత చాలా సమస్యలు ఉన్నాయి. కనీసం పింఛన్లు ఇస్తామా, మన రాజధాని కట్టుకుంటామా, లేకపోతే మళ్ళీ మనం నిలదొక్కునే అవకాశం వస్తుంది. చాలా ఆందోళన పడ్డారు. ఆ సమయంలో మీరు ఒకసారి చూస్తే నేను ఆ రోజు ఏదో కొత్త రాష్ట్రం వచ్చింది, ఇది అవతరణగా పరిగణించాలని చాలామంది చెప్పిన అది కరెక్ట్ కాదు,
ప్రజలను శాశ్వతంగా ఈ స్ఫూర్తి ఉండాలి. అందుకే ఆ రోజు చూస్తే పెద్ద ఎత్తున ఉద్యమ స్ఫూర్తితో ముందుకు పోయాం. దానివల్ల చాలా వరకు ఉపయోగపడింది. నిన్న కూడా నేను ప్రధానమంత్రి గారిని కలిసి ఒక మాట చెప్పాను, మాకు తీరని అన్యాయం జరిగింది, మేము అసమర్థులం కాదు, కష్టపడే మనస్తత్వం ప్రతి ఒక్కరిలో ఉంది, కానీ చాలా అన్యాయం జరిగిందని ప్రతి ఒక్కరు కూడా బాధపడే పరిస్థితిలో ఉన్నాం, మేము చేయని తప్పుకు మమ్మల్ని పనిష్ చేయడం కరెక్ట్ కాదు, అందుకనే అన్ని రాష్ట్రాలతో సమానంగా పైకి వచ్చే వరకు కేంద్ర ప్రభుత్వం చేయూతనివ్వాలని, బైఫర్కేషన్ యాక్ట్లో పెట్టిన ప్రతి ఒక్కటి తూచా తప్పకుండా అమలు చేయాలని, ఈ రాష్ట్రాన్ని ఆదుకోవాలని చాలా స్పష్టంగా చెప్పాను. ఈరోజు పోలవరం కట్టుకుంటున్నాం, ఇక్కడ మనందరం కూర్చున్నామంటే ఇక్కడే రైతాంగం చూపించిన స్ఫూర్తి, 33,000 ఎకరాలు ఒక్క పైసా డబ్బులు ఆశించకుండా ల్యాండ్ పూలింగ్లో ఈ భూమి ఇచ్చారంటే ఆ రైతాంగాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇదే విధంగా రాష్ట్రంలో చాలా మంది స్ఫూర్తిదాయకంగా ముందుకొచ్చారు. ఎక్కడ చూసినా కాలువల విస్తరణలో కానీ చాలా ముందుకొచ్చి మనకు భూమి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఎక్కడ ఒక చిన్న లిటిగేషన్ లేకుండా 3.5 సంవత్సరాల్లో అటు పట్టిసీమ, పోలవరం, లేకపోతే పురుషోత్తపట్నం, తోటపల్లి, వంశధార, ఒకటి రెండు కాదు గండికోట, అన్ని ప్రాజెక్టులు మనం పూర్తి చేసే పరిస్థితికి వచ్చాం. ఈరోజు ఇవన్నీ కూడా చూసినప్పుడు నేను ఒక విజన్ కూడా ఇచ్చాను. ఈరోజు కష్టాలు ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో అందరికంటే తక్కువ తలసరి ఆదాయం వచ్చేది మనం ఉన్నాం. మనకంటే మిగిలిన రాష్ట్రాలు 35,000 రూపాయల అదనంగా ఆదాయం వస్తూ ఉంది. అంటే చాలా తక్కువతో మనం ప్రారంభించాం. ఈరోజు మన కష్టార్జితాన్ని ఎవరూ తీసేసే పరిస్థితిలో ఉండరు. అందుకే టెక్నాలజీ వాడాం, అన్ని విధాల ఒక సమిష్టి కృషి చేస్తున్నాం, ఫలితాలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. నేను ఇచ్చిన విజన్ మీరు చూస్తే 2022కి భారతదేశంలో 3 అగ్ర రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా మన రాష్ట్రం ఉండాలి, 2029కి భారతదేశంలో 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. ఒక అభివృద్ధి కాదు, ఆనందంలో కూడా, హ్యాపీనెస్లో కూడా. 2050కి ప్రపంచంలోనే అతి ముఖ్యమైనటువంటి అభివృద్ధి కేంద్రాల్లో మన రాష్ట్రం ఒకటి ఉంటుంది, ఒక ప్రిఫర్డ్ డెస్టినేషన్గా ఉంటుంది. ఇవన్నీ జరగాలంటే ఈరోజు మనందరం కూడా సమిష్టిగా పనిచేయాలి, కష్టపడి పనిచేయాలి, తెలివితేటలతో పనిచేయాలి, టెక్నాలజీ ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఇటీవల టెక్నాలజీ బాగా ఉపయోగించాం. ఈరోజు ఇక్కడ ఉండే అధికారులు కానీ వేదిక పైన ఉండే అధికారులు నేను చూశాను, ఎవరికి వారు పోటీ పడి పనిచేశారు. సంజయ్ గుప్తా ప్లానింగ్ సెక్రటరీగా పనిచేస్తే బాబు ఇక్కడే ఉండి ఆర్టీజీలో 100 మంది దగ్గర పనిచేసి రియల్ టైంలో సమాచారం చేరవేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క రావత్ గారు అయితే ఒక మెగా ఈవెంట్, ఇంతవరకు ఎప్పుడూ జరగని విధంగా ఒకే రోజు 3,000 మందికి 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 2 లక్షల మందికి పైగా ఉపాధి కల్పించే కార్యక్రమాలు చేపట్టారు. ఒకప్పుడు ప్రభుత్వం ఏదైనా కార్యక్రమాలు చేసి వాళ్ళకి ఏదో ఇస్తున్నామని ఇచ్చేవాళ్ళు. ఈరోజు ఆ విధంగా కాకుండా ప్రభుత్వ అతిథులుగా లబ్ధిదారుని ట్రీట్ చేసి ప్రభుత్వ ఖర్చులతోనే తీసుకొచ్చి వాళ్ళని గౌరవంగా తిరిగి పంపించారంటే అది ఈ ప్రభుత్వం చూపిస్తున్నటువంటి స్ఫూర్తి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరిగా అన్ని డిపార్ట్మెంట్ పోటీ పడ్డారు. ఇక్కడే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, అదే మరిగా మా టూరిజం సెక్రటరీ గారు, అదే మరి కల్చరల్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్ కూడా పోటీ పడి పనిచేశారు. జిల్లా కలెక్టర్లు ఎవరికి వారు పోటీ పడి పనిచేశారు. నోడల్ ఆఫీసర్లు అయితే రాత్రింబగళ్ళు పనిచేసి నేను రేటింగ్ కూడా పెట్టాను, పబ్లిక్ నుంచి ఒపీనియన్ తెప్పించి నేను అవన్నీ చదివినిపించాను. లైన్ డిపార్ట్మెంట్స్ కానీ డిస్ట్రిక్ట్స్ కానీ నోడల్ ఆఫీసర్లు కానీ బ్రహ్మాండంగా పనిచేసే పరిస్థితి వచ్చారు.
పోటీ పడ్డారు. అది చూసినప్పుడు నాకు అనిపించింది నా జీవితంలో ఎప్పుడూ పొందని ఆనందం. మొన్న జన్మభూమి మా ఊరు కార్యక్రమం జయప్రదమైనప్పుడు నాకు ఆ అనుభూతి వచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి కారణం మీ అందరి సమిష్టి కృషి. చాలా సమస్యలు పరిష్కారం చేశారు. నేను ఒక పిలిపిచ్చాను మీకు. సమస్యల్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఆర్థిక పరమైన సమస్యలు, రెండు ఆర్థికేతరమైన సమస్యలు. ఆర్థికేతరమైన సమస్యలన్నీ పరిష్కారం చేయాలి, ప్రజల మన్నలు పొందాలి, ప్రభుత్వం యొక్క విశ్వసనీయతను పెంచుకోవాలని చెప్పి ఒక పిలిపిచ్చాను. అదే సమయంలో ఆర్థిక పరమైన విషయాలు కూడా ఎక్కడికక్కడ రాజకీయాలతో ప్రమేయం లేకుండా అర్హులందరినీ ఆదరించాలని చెప్పి ఉద్దేశంతో మనం ముందుకు పోయాం. అది కూడా బాగా జయప్రదమైంది. నిన్న ఈరోజు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ డెసిషన్ తీసుకున్నాం. ఎన్ని సమస్యలు వీలైతే ఒకటి జినైన్గా ఉండే లబ్ధిదారులకు ఒకటి, రెండోది మన ఆర్థిక వనరులు బట్టి ఎంతవరకు వీలైతే అంతవరకు పరిష్కారం చేయాలని ఏప్రిల్ 1 నుంచి రాబోయే ఫైనాన్షియల్ ఇయర్లో ఇవన్నీ అమలు చేయాలని చెప్పి నిర్ణయం కూడా చేశాం. ఈరోజు ఇంకొక మాట కూడా చెప్పాను. మొన్న నెల వరకు ఈ ప్రభుత్వం పైన 58% సంతృప్తి ఉంటే ఈ జన్మభూమిలో కనీసం 5% పెరగాలని చెప్పాను. ఈరోజు చూస్తే ఈ నెలలో ఈ యొక్క జన్మభూమి సందర్భంగా సంతృప్తి స్థాయి 63% పెరిగిందంటే, 5% పెరిగిందంటే అది మీ అందరి కృషే కారణం అని చెప్పి మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అన్ని పనులు చేస్తున్నాం. అన్ని పనులు చేసినప్పుడు ప్రజలు మన పట్ల అభిమానంగా ఉండాలి, కృతజ్ఞతగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ప్రజలకు మనం పనిచేసినప్పుడు మనం వారి నుంచి ఆశించేది ఎవరైతే పనిచేశారో వాళ్ళని గుర్తించే విధంగా ప్రవర్తిస్తే చాలని చెప్పి ఆలోచిస్తున్నాం. మనం ఒక నిర్దిష్టమైన విధానానికి శ్రీకారం చుట్టాం. ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం. 180 మంది ఎప్పుడు కూడా మన పరిపాలన వల్ల మనం చేసే పనుల వల్ల సంతృప్తిగా ఉండాలని, ఆ విధంగా 80% ప్రజల్ని సంతృప్తిగా పెట్టగలిగితే చాలా ఆనందంగా ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మనందరం కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, టెక్నాలజీ బాగా హ్యాండీగా వచ్చింది. ఈరోజు ఏ సమస్య అయినా పైనుంచి కింది స్థాయి వరకు టెక్నాలజీ ఉపయోగించుకుని పరిష్కారం కోసం ముందుకు పోతే ఏదైనా సాధ్యం. అది మనం నిరూపించాం. ఈరోజు మన రియల్ టైం గవర్నెన్స్ చూసినా, అదే మరి ఈ ప్రగతి ప్రాజెక్టు చూసినా, మనం చేసిన సాధికార సర్వే డేటా చూసినా, పరిష్కార వేదిక చూసినా, ఇవన్నీ కూడా ప్రజలే ముందనే కార్యక్రమం పెట్టుకుని 1100 పెట్టి ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఒక్క ఫోన్ చేసి ఆ సమస్య పరిష్కారం చేసే బాధ్యత మనం తీసుకున్నాం. ఇది మరుపురానటువంటి ఆనందమైన సమయం. ఒకప్పుడు ఈ విధంగా సమస్యలు పరిష్కారం చేస్తామని కలలో కూడా ఊహించలేదు. ఇన్ని పనులు చేస్తామని కూడా మనం ఊహించలేదు. ఈరోజు మీరు ఒకసారి చూస్తే కరెంటు 22.5 మిలియన్ యూనిట్ల కొరతతో ప్రారంభమై 2-3 నెలల్లోనే కరెంటు కొరత లేకుండా చేసి ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క ఇంటికి కరెంటు ఇచ్చి అదే సమయంలో భవిష్యత్తులో కరెంటు కొరత లేకుండా చూస్తున్నాం. కరెంటు కూడా రేట్లు పెంచాం. అవసరమైతే కరెంటు రేట్లు తగ్గించే రోజులు కూడా వస్తాయి. అది ఎంతో దూరంలో లేదు. ఇంకొక పక్కన 100కి 100% వంట గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం. ODF కింద మార్చి లోపల అనౌన్స్ చేస్తున్నాం. 15,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసాం. అదే మరిగా ఈరోజు పోయిన సంవత్సరం 33% రెయిన్ఫాల్ తక్కువ పడినాం. ఈ సంవత్సరం 13.5% వర్షపాతం తక్కువ వచ్చిన వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఊహించని గ్రోత్ రేట్ తీసుకొచ్చాం. పోయిన సంవత్సరం 14% వచ్చింది. ఈ సంవత్సరం హాఫ్ ఇయర్లు చూస్తే 25.6% వచ్చింది. ఇది
మనం ఒకసారి ఆలోచించినప్పుడు వ్యవసాయ రంగంలో సమిక్షేమాన్ని అధిగమించే పరిస్థితికి వచ్చాం. ఇలాంటి విజయాలు ఇప్పటికే చాలా చేశాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఇంకా ప్రైవేటు ఏజెన్సీలు కానీ అక్రిడేషన్ సంస్థలు కానీ మన శ్రమను గుర్తించి ఎక్కడికక్కడ మన డిపార్ట్మెంట్స్కి అవార్డ్స్ ఇచ్చే పరిస్థితికి వచ్చింది. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కూడా పిలిచింది, ఇప్పుడే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పారు, కనీసం 10 రోజులు బ్రహ్మాండంగా కష్టపడిన మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాలి, ధన్యవాదాలు చెప్పాలి, అభినందనలు చెప్పాలనే ఉద్దేశంతోనే నేను ఈ అభినందన సభ మీకోసం ఏర్పాటు చేశానని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అదే సమయంలో నేను మీనా గారికి ఒకటే చెప్పాను, మా వాళ్ళు బాగా కష్టపడ్డారు, మంచి భోజనం పెట్టాలి, వాళ్ళు ఆనందంగా ఉండాలని చెప్పాను. కానీ భోజనం అయితే తయారు చేశాం, కానీ మీకు రైట్ టైంలో భోజనం పెట్టే పరిస్థితి కూడా లేకుండా పోయాం. అందుకే నేను ఎక్కువ టైం తీసుకోను. ఈరోజు ఈ ఆనందానికి కారకులైన మిమ్మల్ని, ప్రజల్లో తృప్తి పరిచిన మిమ్మల్ని, అదే మారిగా ఈరోజు జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో రాత్రింబగుళ్ళలో పనిచేసినటువంటి చీఫ్ సెక్రటరీ దగ్గర మొదలుకొని గ్రామ స్థాయిలో వీఆర్ఓ కానీ పంచాయతీ ఆఫీసర్ వరకు ఎవరైతే పనిచేశారో ప్రతి ఒక్కరిని పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి. టాప్ 3 ఆఫీసర్స్గా ఎంపికయ్యారు వర్మరాజు గారు, ఎస్కేఎం షా గారు, తర్వాత శ్రీ కే ఫోర్ ఎస్కేఎం షా ఏఈ హౌసింగ్ విశాఖపట్నం, దెన్ శ్రీ కే ఫోర్ శ్రీ తహసీల్దార్ రాజమండ్రి రూరల్. ఎస్ సార్. తర్వాత స్టేట్ లెవెల్ గ్రీవెన్స్ రెడ్డి అనంతపూర్, వెస్ట్ మండల్ రామగిరి, అసిస్టెంట్ డైరెక్టర్ కె వెంకట్రావు గారు. దెన్ చిత్తూరు జిల్లా నుంచి సోమల మండలం శ్రీ ఎన్ శ్రీనివాసులు గారు త్వర త్వరగా రావాల్సిందిగా కోరుతున్నాం. వెంకట్రావు గారు, శ్రీనివాసులు గారు. తర్వాత ఈస్ట్ గోదావరి ఆలమూరు మండలం నుంచి ఎన్ బుజ్జి గారు ఒక్కొక్కరుగా వచ్చి పురస్కారం అందుకుంటారు. కె వెంకట్రావు గారు, శ్రీనివాసులు గారు, ఎన్ బుజ్జి గారు. తీసుకున్న వాళ్ళు ఇటువైపు వచ్చేయండి సార్. ఎడమ చేతి వైపు నుంచి మీరు ఎంటర్ అవుతున్నారు, స్టేజ్కి లెఫ్ట్ నుంచి రైట్ సైడ్ నుంచి వెళ్ళిపోండి. ప్లీజ్ కోఆపరేట్. శ్రీ ఎన్ బుజ్జి, ఆలమూరు మండల్ ఎంపీడీఓ. తర్వాత గుంటూరు జిల్లా నకరికల్ నుంచి అడిగొప్పల శ్రీనివాసరావు గారు, మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీ శ్రీనివాసరావు.